జై తెలంగాణ. కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ప్రచారంలో వేగం పెంచారు. ఊరూరా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కోవా లక్ష్మి ప్రచారం కోసం ఎమ్మెల్సీ పురాణం సతీష్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కెరిమిరి మండలానికి చెందిన 500 మంది యువకులు టీఆర్ఎస్లో చేరారు. మహాకూటమి నేతల మాటల్ని నమ్మవద్దని ఓటర్లకు కోవా లక్ష్మి సూచించారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేయలేదు. మీకు తెలుసు, ఇవాళ మన తాండాలు బాగుపడుతున్నాయి, గుడెలు బాగుపడుతున్నాయి. ఇవాళ మన మన కుమ్రం భీం జిల్లా ఇవాళ ఆదివాసులకు మనకి ఏం తక్కువ ఉన్నది కదా, అందరు మంచిగా ఉన్నాం. ఇవాళ సరే ఎవరు నిలబడినా ఏం చేసినా కూడా ఎవరు పనిచేసే ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఇవాళ ఏం చెప్తున్నారు, ఎట్టేస్తాం బాయ్ అంటే మేము టీఆర్ఎస్ కారు గుర్తుకేస్తాం అంటున్నారు. ఎందుకు అంటున్నారు, ఇవాళ ఏ గూడెంలో పోతే ఏ తాండాలో పోతే కూడా బాయ్ని అడిగితే బాయ్ మాకు ఇదే పార్టీ బాగున్నది, మేము కారు గుర్తుకి ఓటేస్తాం, నీకు గెలిపిస్తాం పో బాయ్ అంటున్నారు. అంటే నిజంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న మంచి పనులు కాబట్టి ఇవాళ మనం మీరందరూ కూడా మళ్ళొక్కసారి ఆశీర్వాదం పెట్టండి. ఇన్ని సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి 40-50 సంవత్సరాలు వాళ్ళకి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇంకా మా తాండాలు ఇట్లా ఇంట్లో ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయి చెప్పండి.